بسم الله. أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم. قرآن لوني سورة الأعراف لوني 7వ سورة. ఆ సూరలో 180వ వాక్యం. అల్లాకు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో ఆయన్నే పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదిలిపెట్టండి. వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా శిక్షించబడతారు. అల్లాకు మంచి మంచి పేర్లు ఉన్నాయి, కాబట్టి మీరు ఆ పేర్లతో నే ఆయన్ని పిలవండి. ఆయన పేర్ల విషయంలో వక్రంగా వాదించే వారిని వదిలేసేయండి. వారు చేస్తూ ఉండిన దానికి వారు తప్పకుండా శిక్షించబడతారు. అల్లాకు ఉన్న మంచి పేర్ల ద్వారా అల్లాను ఆరాధించడం తప్పనిసరి. తప్పుడు విశ్వాసాలు ఆచారాలు కలిగిన వారిని వదిలివేయటం కూడా తప్పనిసరి. ఎవరైతే తప్పుడు విశ్వాసాల్లో తప్పుడుగా వ్యవహరిస్తున్నారో వారిని కూడా వదిలేసేయండి. వాళ్ళు తప్పుడుగా అంటే అల్లా పేరు లేదా గుణాన్ని మార్చేస్తారు. అల్లా గుణాలను సృష్టితాల గుణాలతో కలిపేస్తారు. అల్లాకి ఉన్న గుణాలను సృష్టిలోని వేరే వాటికి కూడా వాళ్ళు కలుపుకొని పూజిస్తారు. అల్లా యొక్క గుణాలను నిరాకరిస్తారు. అల్లా గుణాలను రూపాంతరం ఇవ్వడం తావిల్. కనుక ఒక హదీసులో సహీ బుఖారి 6410వ హదీసులో భాగం 8:419లో ఏమని ఉందంటే, అనేక ధృవీకరించిన హదీసులలో అల్లా మంచి పేర్ల సంఖ్యల ప్రాముఖ్యత తెలుస్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం ఇలా సెలవిచ్చారు, అల్లాకు 99 పేర్లు ఉన్నాయి, ఒక్కటి తక్కువ 100. వాటి భావాలపై విశ్వసించి దాని ప్రకారం నడిచేవారు స్వర్గంలో ప్రవేశిస్తాడు. చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం ఇలా సెలవిచ్చారు, అల్లాకు 99 పేర్లు ఉన్నాయి, ఒకటి తక్కువ 100. వాటి భావాలపై వాటి అర్థాలపై విశ్వసించి దాని ప్రకారం నడిచేవాడు స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఇంకో హదీసు సహీ బుఖారీలోని 7392వ హదీసు 9వ భాగం 489లో, అల్లాకు 99 పేర్లు ఉన్నాయి, ఒకటి తక్కువ 100. వీటిని కంఠస్థం చేసుకున్న వ్యక్తి స్వర్గంలో ప్రవేశిస్తాడు అని ఉంది. ఎవరైతే ఈ 99 పేర్లు కంఠస్థం చేసుకున్నాడో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడని ఉంది. ఇప్పుడు ఆ 99 పేర్లు ఏంటో చూద్దాం. బిస్మిల్లా ఔజు బిల్లా మిన షైతాని రజీం, బిస్మిల్లా రహమాని రహీం. అర్ రెహమాన్ అనంత కరుణామయుడు, అర్ రహీం అపార కృపాశీలుడు, అల్ మలిక్ రారాజు, అల్ ఖుద్దూస్ గొప్ప పవిత్రుడు, అస్సలాం శాంతి గలవాడు, అల్ మోమిన్ శాంతి ప్రదాత, అల్ ముహైమిన్ పర్యవేక్షకుడు, అల్ అజీజ్ శక్తి సంపన్నుడు, అల్ జబ్బార్ బల పరాక్రమాలు గలవాడు, అల్ ముతక్కబ్బీర్ పెద్దరికం గలవాడు, అల్ ఖాలిక్ సృష్టికర్త, అల్ బారి ఉనికిని ప్రసాదించేవాడు, అల్ ముసవ్విర్ రూపకల్పన చేసేవాడు, అల్ అవ్వల్ మొదటివాడు, అల్ ఆఖిర్ చివరివాడు, అజ్ జాహిరు బాహ్యం ఆయనే బాహ్యం ఆయనే నిగూఢం, అల్ బాతిను నిగూఢం ఆయనే మొదటివాడు చివరివాడు బాహ్యం ఆయనే నిగూఢం, అస్ సమీ వినేవాడు ఆయన్ని పోలిన వస్తువేది లేదు ఆయన వినేవాడు చూచేవాడు, అల్ బసీర్ చూసేవాడు, అల్ మౌలా సంరక్షకుడు, అల్ మౌలా సంరక్షకుడు,
అన్ నసీర్ ఉత్తమ సహాయకుడు, అన్ నసీర్ ఉత్తమ సహాయకుడు, అల్ అపువ్వు అమితంగా మన్నించేవాడు, అల్ అపువ్వు అమితంగా మన్నించేవాడు, అల్ ఖదీర్ అధికారం గలవాడు, అల్ ఖదీర్ అధికారం గలవాడు, అల్ లతీఫ్ సూక్ష్మగ్రాహి, అల్ లతీఫ్ సూక్ష్మగ్రాహి. ఏమిటి, పుట్టించిన ఆయనే ఎరవకుండా ఉంటాడా? ఆయనైతే సూక్ష్మగ్రాహి, సర్వాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు. అల్ లతీఫ్ సూక్ష్మగ్రాహి, అల్ ఖబీర్ తెలిసినవాడు, అల్ జమీల్ అందమైనవాడు, అల్ జమీల్ అందమైనవాడు, అల్ హయ్యు నిరాడంబరుడు, అల్ హయ్యు నిరాడంబరుడు, అస్ సిత్తీర్ కప్పి ఉంచేవాడు, అస్ సిత్తీర్ కప్పి ఉంచేవాడు, అల్ కబీర్ అందరికంటే గొప్పవాడు, అల్ ముతఆల్ సర్వోన్నతుడు, అల్ వాహిద్ ఏకైకుడు, అల్ వాహిద్ ఏకైకుడు, అల్ ఖహార్ సర్వాధిక్యుడు, అల్ ఖహార్ సర్వాధిక్యుడు, అల్ హక్ సత్యం, అల్ హక్ సత్యం, వల్ల నీవే అల్ హక్ సత్యం, అల్ ముబీన్ సత్యాన్ని స్పష్టపరిచేవాడు, అల్ ముబీన్ సత్యాన్ని స్పష్టపరిచేవాడు, అల్ ఖవీ బలవంతుడు, అల్ ఖవీ నిశ్చయంగా నీ ప్రభువు బలవంతుడు ఆధిక్యత గలవాడు, అల్ మతీన్ మహాబలుడు, అల్లాయే స్వయంగా అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు, ఆయన మహాశక్తిశాలి మహాబలుడు, అల్ మతీన్ మహాబలుడు, అల్ హయ్యు నిత్య సజీవుడు, అల్ హయ్యు నిత్య సజీవుడు, ఎన్నటికీ మరణించని వాడు, నిత్యుడు అయిన అల్లాను నమ్ముకో, స్తోత్ర సమేతంగా ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు, తన దాసుల పాపాలను గురించి తెలుసుకునేందుకు ఆయన ఒక్కడే చాలు, అల్ హయ్యు నిత్య సజీవుడు, అల్ ఖయ్యూమ్ గొప్ప స్థిరంగా ఉంచేవాడు. ఆనాడు అందరి ముఖాలు సజీవుడు నిత్యుడు అయిన అల్లా ఎదుట పూర్తిగా క్రిందికి వాలి ఉంటాయి. నిశ్చయంగా దుర్మార్గం బరువు మోసేవాడు నాశనమవుతాడు. అల్ ఖయ్యూమ్ గొప్ప స్థిరంగా ఉంచేవాడు, అల్ అలియు మహోన్నతుడు, ఆకాశాలలో భూమిలో ఉన్నవన్నీ ఆయనవే, ఆయన మహోన్నతుడు చాలా గొప్పవాడు, అల్ అలియు మహోన్నతుడు, అల్ అజీమ్ మహోన్నతుడు, అల్ అజీమ్ మహోన్నతుడు, వాడు మహోన్నతుడైన అల్లాను విశ్వసించేవాడు కాదు, అల్ అజీమ్ మహోన్నతుడు, అష్ షుకూర్ సన్మానించేవాడు, వారికి వారి ప్రతిఫలాలు అల్లా పూర్తిగా ఇవ్వటానికి తన కృపతో ఆయన వారికి మరింతగా ప్రసాదించటానికి గాను వారు ఈ విధానాన్ని అవలంబిస్తున్నారు. నిశ్చయంగా ఆయన అమితంగా క్షమించేవాడు, సన్మానించేవాడు, అష్ షుకూర్ సన్మానించేవాడు, అల్ హాలీం సహనశీలి, అల్లా క్షమాశీలి సహనశీలి కూడా, అల్ హాలీం సహనశీలి, అల్ వాసి విస్తృతి కలవాడు, అల్ వాసి విస్తృత కలవాడు, తూర్పు పడమరలకు అధిపతి అల్లాయే, మీరు మీ ముఖాన్ని ఏవైపుకు తిప్పినా అటు అల్లా సమ్ముఖం లభిస్తుంది. నిస్సందేహంగా అల్లా విస్తృతి కలవాడు, సర్వము తెలిసినవాడు, అల్ అలీం అన్నీ తెలిసినవాడు, అల్ అలీం అన్నీ తెలిసినవాడు. వారి బారి నుండి రక్షించడానికి నీకు అల్లా చాలు, ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు, అల్ అలీం అన్నీ తెలిసినవాడు, అత్త తవ్వాబు పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, అత్త తవ్వాబు పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు,
అప్పుడు ఆదాము అలైహిస్సలాం తన ప్రభువు నుంచి కొన్ని మాటలు నేర్చుకుని పశ్చాత్తాపం చెందారు. అల్లా ఆయన పశ్చాత్తాపాన్ని ఆమోదించాడు. నిశ్చయంగా ఆయన పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు, కరుణించేవాడు కూడాను. అత్ తవాబు పశ్చాత్తాపాన్ని స్వీకరించేవాడు. అల్ హకీమ్ వివేకవంతుడు. అల్ హకీమ్ వివేకవంతుడు. మీ ప్రభువు నీ వాక్యాలను వారికి చదివి వినిపించే, గ్రంథజ్ఞానాన్ని నేర్పించే, విజ్ఞతా వివేచనాలను విడమరిచి చెప్పే, వారిని పరిశుద్ధపరిచే ఒక ప్రవక్తను స్వయంగా వారి జాతి నుండి వారిలో ప్రవహింపజేయి. నిస్సందేహంగా నీవు సర్వాధికుడవు, వివేకవంతుడవు. అల్ హకీమ్ వివేకవంతుడు. అల్ ఘనియు ఏ అక్కరా లేనివాడు. అల్ ఘనియు ఏ అక్కరా లేనివాడు. ఇంకా నీ ప్రభు ఏ అక్కరా లేనివాడు, కనకరించేవాడు. ఆయన గనక తలుచుకుంటే మీ అందరినీ తుదముట్టించి మిమ్మల్ని వేరొక వంశం నుంచి పుట్టించినట్లే మీ స్థానంలో తాను కోరిన వారిని వసింపజేస్తాడు. అల్ గనియు ఏ అక్కరా లేనివాడు. అల్ కరీము ఉద్దాత్తుడు. ఓ మానవుడా, ఉద్దాత్తుడైన నీ ప్రభువు పట్ల ఏ విషయం నిన్ను మోసంలో పడవేసింది? అల్ కరీము ఉద్దాత్తుడు. అల్ అహద్ ఒక్కడు. అల్ అహద్ ఒక్కడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం, వారికి ఇలా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు. ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒకే ఒక్కడు. అల్ అహద్ ఒక్కడు. అస్ సమద్ నిరపేక్షపరుడు. ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం, వారికి ఇలా చెప్పు, ఆయన అల్లా నిజమైన ఆరాధ్యుడు ఒక్కడు. అల్లా నిరపేక్షపరుడు, ఏ అక్కర ఏ అవసరం లేనివాడు. అస్ సమద్ నిరపేక్షపరుడు. అల్ ఖరీబ్ సమీపంలో ఉన్నాడు. అల్ ఖరీబ్ సమీపంలో ఉన్నాడు. కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి, ఆయన వైపుకే మరలండి, పశ్చాత్తాపం చెందండి. నిశ్చయంగా నా ప్రభువు చాలా సమీపంలో ఉన్నాడు, ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు అని చెప్పాడు. అల్ ఖరీబ్ సమీపంలో ఉన్నాడు. అల్ ముజీబ్ ఆలకించేవాడు, ఆమోదించేవాడు. అల్ ముజీబ్ ఆలకించేవాడు, ఆమోదించేవాడు. కాబట్టి మీరు మన్నింపు కోసం ఆయన్నే వేడుకోండి, ఆయన వైపుకే మరలండి, పశ్చాత్తాపం చెందండి. నిశ్చయంగా నా ప్రభువు చాలా సమీపంలో ఉన్నాడు, ఆయన ప్రార్థనలను ఆలకించి ఆమోదిస్తాడు అని చెప్పండి అని చెప్పాడు. అల్ ముజీబ్ ఆలకించేవాడు, ఆమోదించేవాడు. అల్ గఫూర్ అమితంగా క్షమించేవాడు. అల్ గఫూర్ అమితంగా క్షమించేవాడు. ఓ ప్రవక్త, నేను అమితంగా క్షమించేవాడినని, అపారంగా కరుణించేవాడినని, అపారంగా కరుణించేవాడినని నా దాసులకు తెలియజేయి. అల్ గఫూర్ అమితంగా క్షమించేవాడు. అల్ వదూద్ అమితంగా ప్రేమించేవాడు. అల్ వదూద్ అమితంగా ప్రేమించేవాడు. ఆయనే అపారంగా క్షమించేవాడు, అమితంగా ప్రేమించేవాడు. పీఠాధిపతి ఘనత గలవాడు ఆయనే. అల్ వదూద్ అమితంగా ప్రేమించేవాడు. అల్ వలీ కార్యసాధకుడు. అల్ వలీ కార్యసాధకుడు. ప్రజలు ఆశలన్నీ వదులుకున్న మీదట ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. ఆయన తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయనే కార్యసాధకుడు, ప్రశంసనీయుడు. అల్ వలీ కార్యసాధకుడు. అల్ హమీద్ ప్రశంసనీయుడు. అల్ హమీద్ ప్రశంసనీయుడు. ప్రజలు ఆశలన్నీ వదులుకున్న మీదట ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించేవాడు ఆయనే. ఆయన తన కారుణ్యాన్ని వ్యాపింపజేస్తున్నాడు. ఆయనే కార్యసాధకుడు, ప్రశంసనీయుడు. అల్ హమీద్ ప్రశంసనీయుడు. హల్ హాఫీజ్ కనిపెట్టుకుని ఉండేవాడు. నీ ప్రభువు ప్రతి విషయాన్ని కనిపెట్టుకుని ఉన్నాడు. అల్ హాఫీజ్ కనిపెట్టుకుని ఉండేవాడు. అల్ మజీద్ మహాఘనత కలవాడు. అల్ మజీద్ ఘనత మహాఘనత గలవాడు.
దానికి దైవదూతలు, నువ్వు దైవశక్తి పట్ల ఆశ్చర్యపడుతున్నావా? ఇబ్రహీము ఇంటివారలారా, మీపై అల్లా కారుణ్యం, ఆయన శుభాలు కురియుగాక. నిశ్చయంగా ఆయన స్తుతించదగినవాడు, అల్ మజీద్, మహాఘనత గలవాడు. అల్ ఫత్తాహ్, తీర్పులు చేసేవాడు. అల్ ఫత్తాహ్, తీర్పులు చేసేవాడు. అల్ ఫత్తాహ్, తీర్పులు చేసేవాడు. మన ప్రభువు మనందరినీ సమావేశపరిచి ఆ తర్వాత మన మధ్య సత్యబద్ధంగా తీర్పు చేస్తాడు. ఆయన తీర్పులు చేసేవాడు, సర్వం తెలిసినవాడు అని చెప్పు. అష్షహీద్, సాక్షి. అష్షహీద్, సాక్షి. ఇంకా ఈ విధంగా చెప్పు, ఒకవేళ నేను మీ నుండి ఏదన్నా ప్రతిఫలాన్ని ఆపేక్షించి ఉంటే దాన్ని మీరే ఉంచుకోండి. నాకు ప్రతిఫలం ఇచ్చే బాధ్యత అల్లాది, ఆయనే ప్రతిదానికి సాక్షిగా ఉన్నాడు. అష్షహీద్, సాక్షి. అల్ ముఖద్దిం, అల్ ముఖద్దిం, ముందుకు తెచ్చేవాడు. అల్ ముఖద్దిం, ముందుకు తెచ్చేవాడు. ఈ పేరు ఖురాన్లో లేదు, కానీ దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం చెప్పారని బుఖారీ మరియు ముస్లిం హదీసుల్లో ఇబ్ని అబ్బాస్ రజల్లాహు అన్హు ఉల్లేఖించారు. ఓ అల్లా, ప్రశంసలన్నీ నీ కొరకే, నీవే భూమి ఆకాశాలను పట్టుకుని ఉన్నావు. ఇలా అన్నప్పుడు గతించిన జరగబోయే నా పాపాలను మన్నించు. నేను దాచినవి బయట పెట్టినవి ముందుకు తెచ్చేవాడివి నువ్వే, వెనుకకు నెట్టేవాడివి నీవే. నీవు తప్ప ఆరాధనకు అర్హులు ఎవరూ లేరు, లేదా నిజమైన అల్లా నువ్వు తప్ప ఎవరూ లేరు. అల్ ముఖద్దిం, ముందుకు తెచ్చేవాడు. బుఖారీ హదీస్. అల్ ముఅక్కిరు, వెనుకకు నెట్టేవాడు. అల్ ముఅక్కిరు, వెనుకకు నెట్టేవాడు. అల్ మలికు, రాజాది రాజు. సర్వశక్తుడు అయిన రాజాది రాజు అల్లా దగ్గర సత్యంతో కూడిన గౌరవప్రదమైన సదస్సులో ఉంటారు. అల్ మలికు, రాజాది రాజు. అల్ ముక్తదిర్, అన్నింటిపై అధికారం గలవాడు. అల్ ముక్తదిర్, అన్నింటిపై అధికారం గలవాడు. అల్ ముసయ్యిర్, పెంచేవాడు మరియు తగ్గించేవాడు. అల్ ముసయ్యిర్, పెంచేవాడు మరియు తగ్గించేవాడు తన ఇష్టానుసారం. అల్ కాబిజ్, ఆపేవాడు. అల్ కాబిజ్, ఆపేవాడు. అల్ కాబిజ్, ఆపేవాడు. అల్ బాసిత్, ఎక్కువగా ఇచ్చేవాడు. అల్ బాసిత్, ఎక్కువగా ఇచ్చేవాడు. అల్ బాసిత్, ఎక్కువగా ఇచ్చేవాడు. అల్ రాజిక్, శ్రేష్టమైన ఆహార ప్రదాతవు. అల్ రాజిక్, శ్రేష్టమైన ఆహార ప్రదాతవు. అల్ కాహిర్, తిరుగులేని ఆధిపత్యం గలవాడవు. అద్ దయ్యాన్, ప్రజల కర్మల ప్రకారం వారి మధ్య న్యాయం చేసేవాడవు. అద్ దయ్యాన్, ప్రజల కర్మల ప్రకారం వారి మధ్య న్యాయం చేసేవాడవు. అష్షాకిర్, ఆదరించేవాడవు. అష్షాకిర్, ఆదరించేవాడవు. అష్షాకిర్, ఆదరించేవాడవు. అల్ మన్నాస్, ఉపకారము చేసేవాడవు. అల్ మన్నాస్, ఉపకారము చేసేవాడవు. అల్ మన్నాస్, ఉపకారము చేసేవాడవు. అల్ ఖాదిర్, ఖచ్చితంగా లెక్కించే శక్తి గలవాడవు. అల్ ఖాదిర్, ఖచ్చితంగా లెక్కించే శక్తి గలవాడవు. అల్ ఖల్లాక్, సృష్టికర్త. అల్ ఖల్లాక్, సృష్టికర్త. అల్ ఖల్లాక్, సృష్టికర్త. అల్ మాలికు, విశ్వరాజ్యాధిపతి. అల్ మాలికు, విశ్వరాజ్యాధిపతి. అల్ మాలికు, విశ్వరాజ్యాధిపతి. అర్ రజ్జాక్, అందరికీ ఉపాధిని సమకూర్చేవాడవు. అర్ రజ్జాక్, అందరికీ ఉపాధిని సమకూర్చేవాడవు. అర్ రజ్జాక్,
అందరికీ ఉపాధిని సమకూర్చేవాడు. అల్ వకీల్ చాలా మంచి కార్యసాధకుడు. అల్ వకీల్ చాలా మంచి కార్యసాధకుడు. అల్ వకీల్ చాలా మంచి కార్యసాధకుడు. అర్ రకీబ్ కనిపెట్టుకుని ఉండేవాడు. అర్ రకీబ్ కనిపెట్టుకుని ఉండేవాడు. అర్ రకీబ్ కనిపెట్టుకుని ఉండేవాడు. అల్ ముహ్సిన్ పేర్లు లక్షణాలు మంచితనంలో సంపూర్ణుడు. అల్ ముహ్సిన్ పేర్లు లక్షణాలు మంచితనంలో సంపూర్ణుడు. అల్ ముహ్సిన్ పేర్లు లక్షణాలు మంచితనంలో సంపూర్ణుడు. అల్ హాసిబ్ ప్రతి దానికి లెక్క తీసుకునేవాడు. అల్ హాసిబ్ ప్రతి దానికి లెక్క తీసుకునేవాడు. అషాహి వైద్యుడు తగ్గించువాడు. అషాఫి వైద్యుడు తగ్గించువాడు. అషాఫి వైద్యుడు తగ్గించువాడు. అషాఫి వైద్యుడు తగ్గించువాడు. అషాఫి వైద్యుడు తగ్గించువాడు. ఆయిషా రజల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం దగ్గరకు రోగగ్రస్తుని తీసుకుని వచ్చినా లేదా దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం రోగానికి గురి అయినా ఇలా చెప్పేవారు, ఓ అల్లా మానవుల ప్రభు రోగాన్ని దూరం చెయ్యి, రోగానికి ఆరోగ్యాన్ని ప్రసాదించు, నీ వైద్యము తప్ప ఎలాంటి వైద్యము పనికిరాదు, నీ వైద్యము ఎలాంటి రోగాన్ని మిగల్చదు. అషాఫీ వైద్యుడు తగ్గించువాడు. అర్ రఫీక్ వాత్సల్యుడు ఔదార్యుడు. అర్ రఫీక్ వాత్సల్యుడు ఔదార్యుడు. ఆయిషా రజల్లాహు అన్హా ఉల్లేఖనం ప్రకారం దైవప్రవక్త సల్లల్లాహు అలైహి వసలం గారు ఇలా అన్నారు, ఓ ఆయిషా, అల్లా చాలా వాత్సల్యుడు మరియు వాత్సల్యాన్ని ప్రేమిస్తాడు. వాత్సల్యానికి ఔదార్యానికి ఇచ్చే ప్రతిఫలం ఇతర మంచి పనులకు ఇచ్చే ప్రతిఫలం కన్నా ఎక్కువగా ఉంటుంది. అర్ రఫీక్ వాత్సల్యుడు ఔదార్యుడు. అల్ ముతీ ఇచ్చేవాడు ప్రసాదించేవాడు. అల్ ముతీ ఇచ్చేవాడు ప్రసాదించేవాడు. అల్ ముఖీత్ అన్నింటిపై ఆజమాయిషి కలవాడు. అధికారం కలవాడు. అస్ సైదు యజమాని. అత్ తయ్యిబ్ పరిశుద్ధుడు. అల్ హకం నిర్ణయాధికారి. అల్ అక్రమ్ దయాశీలి. నువ్వు చదువుతూ పో, నీ ప్రభువు దయాశీలి. అల్ బర్ సద్వ్యవహారం చేసేవాడు. మేము ఇదివరకే ఆయన్ని ఆరాధిస్తూ ఉండేవారం, నిశ్చయంగా ఆయన సద్వ్యవహారం చేసేవాడు, దయాకరుడు. అల్ గఫ్ఫార్ క్షమాశీలి. ఆయన భూమి ఆకాశాలను వాటి మధ్యనున్న సమస్తానికి ప్రభు, ఆయన శక్తిశాలి క్షమాశీలి. అల్ గఫ్ఫార్ క్షమాశీలి. అర్ రఫూఫ్ ప్రేమామయుడు. అల్లా దయానుగ్రహాలే గనక మీపై లేకపోయినట్లయితే మీ నిర్వాకానికి గాను ఇప్పటికే శిక్ష అవతరించేది. అల్లా ప్రేమమయుడు, కనికరం గలవాడు, కాబట్టి సరిపోయింది. అల్లా అల్హమ్దుల్లాహ్. అర్ రవూఫ్ ప్రేమామయుడు. అల్ వహాబ్ గొప్పదాత. అల్ జవాద్ మంచిని ప్రసాదించేవాడు. అల్ జవాద్ మంచిని ప్రసాదించేవాడు.
అస్ సుబ్బూహ్ పవిత్రుడు, అస్ సుబ్బూహ్ పవిత్రుడు, అస్ సుబ్బూహ్ పవిత్రుడు, అస్ సుబ్బూహ్ పవిత్రుడు. అల్ వారిస్ వారసుడు, అల్ వారిస్ వారసుడు. ప్రాణం పోసేది ప్రాణం తీసేది కూడా మేమే, ఎట్టకేలకు వారసులం కూడా మేమే అని ఖురాన్లో సురా అల్ హిజ్రలో 23వ వాక్యంలో అల్లా చెప్తున్నాడు. అల్ వారిస్ వారసుడు, అల్ వారిస్ వారసుడు. అర్ రబ్ ప్రభువు, అర్ రబ్ ప్రభువు. కృపాసిరుడైన ప్రభువు తరపున వారికి సలాం చెప్పబడుతుంది, సూరా యాసిన్లోని 58వ వాక్యం. అర్ రబ్ ప్రభువు, అర్ రబ్ ప్రభువు. అల్ అలా, అల్ ఆలా సర్వోన్నతుడు, అల్ ఆలా సర్వోన్నతుడు, అల్ ఆలా సర్వోన్నతుడు. ఓ ప్రవక్త, సర్వోన్నతుడైన నీ ప్రభువు నామం యొక్క పవిత్రతను కొనియాడు, సూరా అల్ అలాని 1వ ఆయత. అల్ ఇలాహ్ దైవం, అల్ ఇలాహ్ దైవం, అల్ ఇలాహ్ దైవం. మీ అందరి ఆరాధ్య దైవం ఒకే ఆరాధ్య దైవం, ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేనే లేడు. ఆయన అపార కరుణామయుడు, పరమ కృపాస్థిరుడు, సూరా అల్ బక్రాలోని 163వ వాక్యం. సూరా అల్ బక్రాలోని 163వ వాక్యం ఖురాన్లోని. అల్ ఇలాహ్ దైవం, అల్ ఇలాహ్ దైవం, అల్ ఇలాహ్ దైవం, అల్ ఇలాహ్ దైవం.